హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సిద్ధి. మన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్, ఈ వీడియో రెడ్మీ నోట్ 7 ప్రో అన్బాక్సింగ్ చేస్తాను. 4GB 64GB వేరియంట్ బ్లూ కలర్. ఇది ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేసాను 13999కి. కింద అది లింక్ ఉంది, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు పర్చేస్ చేయాలంటే. కానీ మీరు పర్చేస్ చేయాలంటే మార్చ్ 20 వెయిట్ చేయాల్సి ఉంటుంది. మార్చ్ 20 నెక్స్ట్ సేల్ అయితే ఉంది. బెటర్ మీరు పర్చేస్ చేయాలంటే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా హైదరాబాద్లో కానీ బెంగళూరులో ఉంటే మీరు మీ స్టోర్ నుంచి పర్చేస్ చేయొచ్చు. అక్కడైతే అవైలబుల్గా ఉంది. ఫ్రెండ్స్, వీడియో పూర్తిగా చూడండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్, మీరు కూడా ఐఫోన్ పర్చేస్ చేస్తే ఇలా అయితే వస్తుంది మీకు ఫ్లిప్కార్ట్ నుంచి. బాక్స్ అయితే ప్యాకింగ్ సరిగ్గా అని చేశారు. ఫ్రెండ్స్, ఈ ఫోన్ అయితే గ్రేడియంట్ కలర్లో ఉంటుంది, అందుకే బాక్స్ కూడా హైలైట్ ఉంది, గ్రేడియంట్ కలర్లోనే ఉంది. ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఇండియా నెంబర్ 1 బ్రాండ్ అని ఉంది స్మార్ట్ ఫోన్ బ్రాండ్. ఇంకా షోమీ మీ అని రాస్తుంది. రెడ్మీ నోట్ 7 ప్రో అని ఉంది. 48 MP కెమెరా అని ఇక్కడ రాశారు. ఇంకా క్యూఆర్ కోడ్ ఉంది, అలాగే కూడా బ్రాండింగ్ చేస్తారు. ఇంకా కొన్ని స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. ఇంకా నేను హైలైట్ చూసుకుంటే ఇంకా రెడ్మీ నోట్ 7 ప్రోలో మీకు 48 MP కెమెరా ప్లస్ 5 MP కెమెరా ఉంటుంది. ఏఐ డ్యువల్ కెమెరా, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్, అలాగే 6.3 ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉంటుంది. డాట్ నాట్ డిజైన్తో 14 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది క్వాల్కమ్ క్విక్ చార్జ్ 4K సపోర్ట్ చేస్తుంది. బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం, బాక్స్లో కంటెంట్స్ ఏమున్నాయో. ఫ్రెండ్, ఇందులో ఒక బ్యాక్ కేస్ కూడా ఉంది, ఒక సిలికాన్ కేస్. ఇది సిపియూ కేస్ అయితే కాదు, సిలికాన్ కేస్. ఇది క్వాలిటీ అయితే అంత బాగుండదు. బెటర్ మీరు ఇంకో కవర్ పర్చేస్ చేయడం. యూజర్ మాన్యువల్ ఉంది, అలాగే సిమ్ ఇజెక్టర్ పిన్ కూడా ఉంది. ఫోన్ అయితే బ్లూ కలర్లో ఉంది. ఫోన్ పక్కన పెట్టి బాక్స్లో ఉన్న కంటెంట్స్ చూద్దాం. USB-C ఛార్జింగ్ అయితే ఉంది, ఒక కేబుల్ అయితే. ఫ్రెండ్, దీని అవుట్పుట్ చూస్తే మనకు 5V 2A ఉంది, 10W ఛార్జర్. ఇది బెటర్ మీరు ఒక ఫాస్ట్ ఛార్జర్ కొనుక్కోండి. MI ఛార్జర్ వస్తుంది, 500 రూపీస్ అవుతుంది. అది కూడా అన్బాక్సింగ్ చేసి మీకు వీడియో అని అప్లోడ్ చేస్తాను. అది కూడా బాక్స్ వచ్చే కంటెంట్స్ అయితే ఇవే మొత్తం పక్కన పెట్టాను. ఫ్రెండ్, ఫస్ట్ ఫోన్ ఫిజికల్ బోర్ చూసుకుంటే మనకు ఫోన్ చూడడానికి ఇలా ఉంది, గ్రేడియంట్ లుక్తో ఉంది. స్టిక్కర్స్ తీసేద్దాం. ఫోన్ అయితే గ్రేడియంట్ లుక్తో ఉంది, బ్లూ కలర్ చూడడానికి చాలా బాగుంది. ఫస్ట్ టైం అయితే రెడ్మీ బ్రాండింగ్ అయితే ఇక్కడ ఉంది, లేకపోతే ముందు మీకు మీ లేకపోతే షోమీ రాసి ఉండేది. రెడ్మీ సబ్ బ్రాండ్ అయిపోయింది. అలాగే మీకు 2 కెమెరాస్ అయితే ఉన్నాయి, ఒక 48 MP కెమెరా, అలాగే ఒక 5 MP కెమెరా ఉంది. ఇక్కడ 48 MP కెమెరా అంటే హైలైట్ చేశారు. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ డిస్ప్లే ఉంది. ఇంకా ఫ్రంట్ సైడ్ అయితే మనకు స్టిక్కర్ అయితే ఉంది, స్టిక్కర్ కూడా తీసేద్దాం. స్టిక్కర్ చాలా హాట్గా అయితే ఉంది. ఇది రైట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ లాకర్స్ ఉన్నాయి, అలాగే పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది, సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది. ఇది హైబ్రిడ్ స్లాట్. సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది, అలాగే 3.5 mm జాక్ ఉంది. ఐఆర్ బ్లాస్టర్ ఉంది, దీని రిమోట్ లాగా తీసి యూజ్ చేసుకోవచ్చు ఈ ఫోన్ని. ఐఆర్ బ్లాస్టర్ ఉంది కాబట్టి. ఇంకా టైప్ సి పిన్ అయితే ఉంది. ఫస్ట్ టైం రెడ్మీ అయితే మనకు టైప్ సి పోర్ట్ అయితే ఇస్తుంది బడ్జెట్ కేటగిరీలో. మీరు ఏ స్పీకరు హెడ్ మైక్ అర్థం కావడం లేదు, వీడియో ప్లే చేసి ఉంది అర్థమైపోతుంది. రెడ్మీ బై షోమీ వచ్చింది. ఫ్రెండ్స్, నేను సిమ్ కార్డ్స్ అయితే వేయడం మర్చిపోయాను, సిమ్ కార్డ్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, ఫోన్ అయితే బూట్ అయిపోయింది.
సెట్టింగ్స్లో పోయి ఆండ్రాయిడ్ వర్షన్ చూద్దాం. ఫ్రెండ్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకు ఆండ్రాయిడ్ పైత వస్తుంది, ఆండ్రాయిడ్ 9 MIUI 10.2.2 ఉంటుంది. డ్యూయల్ వోల్ట్కి సపోర్ట్ చేస్తున్న కాల్ చేసి చూద్దాం. డ్యూయల్ వోల్ట్కి సపోర్ట్ చేస్తున్న చూద్దాం. పోయింది సింపుల్ చెక్ చేద్దాం. డిఎల్ వోల్ట్గా సపోర్ట్ చేస్తుంది ఇది. కెమెరా ఒక శాంపుల్స్ అయితే చూద్దాం, మీ స్క్రీన్ పైన చూడవచ్చు కెమెరా శాంపుల్స్. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మంచి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మొత్తం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. దిస్ ఈస్ సిద్ధిక్, సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై.